Praise the Lord. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. కీర్తనలు 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయిండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల దినమున ఈ దినము మరి పునరుద్ధాన దినమున మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి ప్రతి ఒక్క సమయంలో మనము మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు మరి ఖచ్చితంగా మనల్ని ఆదరించే దేవుడు, శ్రమలో నుండి విడిపించే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు అయినాడు. మనకి ప్రతి విషయంలో ఆయన కృంగిపోయిన స్థితిలో శ్రమలలో నుండి ఆదరించి మనల్ని ధైర్యపరిచే దేవుడు అయినాడు. ఈ పునరుద్ధాన దినమున మరి నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, మరి నా కుమారుడా, అన్న కుమార్తె, నేను ప్రతి శ్రమలో నుండి నేను విడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనల్ని మనకు తోడైన దేవుడు మనల్ని తోడుగా ఉండి మనల్ని ప్రతి శ్రమ నుండి విడిపించి మనల్ని గొప్ప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తానని ఇంత గొప్ప మరి వాక్యము, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా మనం ఏ విషయంలో కృంగిపోయిన పరిస్థితిలో ఉండకూడదు దేవుని బిడ్డలారా. మరి ఏ సమయంలో కూడా ప్రతి సమయంలో ఆయన మనల్ని ఆదరించి శ్రమలన్నిటి నుండి విడిపించి మనల్ని ప్రతి ఒక్క పరిస్థితుల నుండి విడిపించి గొప్ప చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేని విషయంలో మనం కృంగిపోకూడదు, భయపడకూడదు. మరి అన్ని విషయంలో నా దేవుడు ఉండగా నేను ఎందుకు భయపడాలి? నమోరు ఆలకించేవాడు నాకున్నాడు కదా, నా దేవుడు గొప్పవాడు, నేను జీవము గల దేవుని బిడ్డను, నేను ఎందుకు భయపడాలని ప్రతి సమయంలో ఆయనకు మొర పెట్టాలి. ఆయన దేవుడు సమాధానమిచ్చే దేవుడు, ఆయన మరి ప్రతి విషయంలో మనకు తోడైండే దేవుడు, ఆయన కృప మనందరికీ తోడైంది. ప్రతి విషయంలో శ్రమలన్నిటిని వాడు విడిపించి నడిపించే దేవుడు. దేవుడు మనకు తోడైండి, మన ప్రతి శ్రమ నుండి విడిపించింది కాక. దేవుని సన్నిధి సమాధానమే దినము, దినమంతా ఆయన ఆశీర్వాదాల చేత మనల్ని నింపి బలపరిచింది కాక. దేవుని కృప మనందరికీ తోడైంది, నడిపించింది కాక. ప్రార్థన. స్తోత్రం నాయన పరిశుద్ధడానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, పునరుద్ధాన దినమున నా ప్రభా, మరి నాయన ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో ప్రభా, నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు అయ్యా ప్రభా. అతను నాకు మొరపెట్టుకుని నేను అతనికి ఉత్తరం ఇస్తానని అయ్యా నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ మొరకు మీరు ఉత్తరమిచ్చి అయ్యా వారి శ్రమలో నుండి విడిపించి వారిని గొప్ప చేసి ఆశీర్వదించి దేవా, నీకు వందనాలు అయ్యా. నా ప్రభా, వారి పరిస్థితులు అన్నిటి నుండి విడిపించి అయ్యా లేవనెత్తి బలపరిచే కృప చూపుమని అయ్యా నీకే స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ వాగ్దానం చేసిన ప్రతి బిడ్డ నూరంతల ఆశీర్వాదాల చేత నింపమని ఏసునామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.